పర్టికులర్లీ ఈరోజు మీ అందరికీ తెలిసినట్టుగా జనజాగృతి పార్టీ అని చెప్పి రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్గా కూడా, జనజాగృతి ప్రెసిడెంట్గా కూడా నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు రాజకీయాలు దేశంలో అయితేనే రాష్ట్రంలో అయితేనే చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే కేవలం డబ్బు మజిల్ పవర్ ఉపయోగించి ఎలక్షన్స్ గెలవాలని చాలా పార్టీలు చూడడం ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నిటి గురించి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషి తాగి బండి నడిపితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాగి బండి నడిపితే కేవలం ఆ వ్యక్తికే ప్రాబ్లం, కానీ ఈరోజు తాగి ఓట్లు వేయడం వలన మన దేశ భవిష్యత్తుని ఒక మత్తులో నిర్ధారించడం అనేది కరెక్ట్ కాదు. సో లిక్కర్ తాగి వాళ్ళని ఓటు వేసే సమయంలో వారించాలని చెప్పి దాన్ని కోరడం జరిగింది. అలాగే బయోమెట్రిక్ విధానం ఆధార్తో లింక్ చేసి ఓటర్ని బయోమెట్రిక్ విధానం ఫేక్ కోడ్స్ రిమూవ్ చేయడానికి బయోమెట్రిక్ విధానం ఇంట్రడ్యూస్ చేయమని కోరడం జరిగింది. ఈ రెండూ కాకుండా మేనిఫెస్టోస్లో రకరకాల మేనిఫెస్టోస్ ప్రకటిస్తున్నారు. అది జరిగేదో జరగదో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి మేనిఫెస్టోస్, ఎలక్షన్ మేనిఫెస్టో అన్నది ఖచ్చితంగా అమలు జరిగేటట్టు చూడాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. అలాగే 100% ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలకి అనుగుణంగా ఆఫీసర్స్ పనిచేయడం జరుగుతుంది. సో అలాంటి ఆఫీసర్స్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే వస్తుంది. ఎలక్షన్ జరిగే వరకు కూడా ఆఫీసర్స్ అందరూ కూడా కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు. కాబట్టి ఏ ఆఫీసర్స్ అయితే అధికార పక్షాన్ని పనిచేస్తున్నారో లేకపోతే బయాస్డ్గా పనిచేస్తున్నారో అలాంటి ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కోసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషనర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. డెఫినెట్గా ఆధార్ లింక్ చేస్తే సాధ్యమవుతుంది, బయోమెట్రిక్ విధానం ఇంట్రడ్యూస్ చేయడం కూడా సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. సో ఇంకా రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఒక పరిణామం రావాలి కాబట్టి ఒక మార్పు కోసం ముందడుగు వేయడానికి ఫస్ట్ లెటర్గా ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కాపీ ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా అడ్రస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాజకీయ నాయకుల పట్ల, పర్టికులర్లీ అపోజిషన్ పార్టీ నాయకుడి మీద దాడి జరగడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ రెండోది ఏంటంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు కానీ మాట్లాడిన తీరు కానీ చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా స్పందించినా కూడా అది ఒక తీవ్రమైన చర్యగా రాష్ట్ర ప్రభుత్వం భావించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడులు జరిగే అవకాశం ఉంది. ఇది నిష్పక్షపాతంగా కూడా డెఫినెట్గా ఎంక్వైరీ జరగాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.